కాంపిటేటివ్ ఎగ్జామ్ యాస్పిరెంట్స్ నేను ట్వంటీ ట్వంటీ త్రీలో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి ఇది చాలామంది డౌట్ నిన్నైతే ఒకళ్ళు అన్నారు బడ్జెట్ ఇయ్య నేను చదవను కదా నేను ట్వంటీ ట్వంటీ ఫోర్లో కదా ఎగ్జామ్ రాసేది బడ్జెట్ ఇప్పుడు ఎందుకు చదువుకోవాలని చెప్పి ఇక్కడ అందరికీ ముఖ్య ఏంటంటే బడ్జెట్ కానీ ఎకనమిక్ సర్వే కానీ ఇండియా ఇయర్ బుక్ కానీ నితి ఆయోగ్ రిపోర్ట్స్ కానీ కొంతవరకు మార్పు వచ్చిన మనకు ఒక బేస్ ఏర్పడాలంటే మనం ఎగ్జామ్ రాద్దామని ఎప్పుడైతే డిసైడ్ అయ్యామో యూపీఎస్సి కానీ ఇంకే కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఆ రోజు నుంచి కూడా వీటిని ఫాలో అవుతుండాలి అంతేకాదు న్యూస్ పేపర్ కూడా మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్లో ఐటీఈఆర్ ప్రాజెక్ట్ అనే ఒక న్యూస్లో ఉంది ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అది టూ థౌజండ్ సెవెంటీన్ సిక్స్టీన్ ఆ టైంలో కూడా ఎగ్జామ్లో వచ్చింది అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారు టూ థౌజండ్ ఫోర్ ఆ టైంలో పురా అని ఒకటి ప్రకటించారు ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ పురా మోడల్ అని చెప్పి అది తర్వాత టూ థౌజండ్ థర్టీన్లో కూడా ఎగ్జామ్లో వచ్చింది సో ఒక్కొక్కసారి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదాం అనుకుంటే అప్పటి నుంచి ప్రిపరేషన్ చేయటం మంచిది కరెంట్ అఫైర్స్ నేను ఎగ్జామ్ వన్ ఇయర్ ముందు చదువుతాను ఐడియల్గా వన్ ఇయర్ ఫిఫ్టీన్ మంత్స్ చదివితే సరిపోతుంది ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మంత్స్ కాకపోతే మీరు ముందే సివిల్ సర్వీసెస్ రాద్దామని డిసైడ్ అయినప్పుడు ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో అప్పటి నుంచి న్యూస్ పేపర్ రీడింగ్ కానీ అప్పటి నుంచి న్యూస్ అనాలిసిస్ కానీ అప్పటి నుంచి గవర్నమెంట్ రిపోర్ట్స్ కానీ వేరియస్ పాలసీస్ కానీ ఉదాహరణకి మా టైంలో అర్జున్ సేన్ గుప్తా కమిటీ ఆన్ అన్ఆర్నై సెక్టర్ వర్కర్స్ అని ఒక రిపోర్ట్ వచ్చింది దాని గురించి మొన్నీ మధ్య కూడా ఎగ్జామ్లో రాసే ఆవశ్యకత వచ్చిందనమాట సో దాంతోపాటు మనం గమనిస్తే రకరకాల రిపోర్ట్స్ కానీ లేకపోతే పాలసీస్ కానీ పాత పాలసీస్ కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చిన ఎంఎస్ స్వామినాథన్ గారి ఇంటర్వ్యూ ఇప్పుడు కూడా రిలవెంట్ అనమాట కాబట్టి ప్రతి సబ్జెక్ట్ ఒక బేస్ ఏర్పడాలంటే మీరు ఎప్పుడైతే మొదలెడుతున్నారో ప్రిపరేషన్ ఆ రోజు నుంచి కరెంట్ అఫైర్స్ని కూడా మీ జీవితంలో ఒక భాగంగా చూడాలి లైఫ్లో మనం ప్రతి పని ఎలా చేస్తాము ప్రతిరోజు అలానే కరెంట్ అఫైర్స్ కూడా మన లైఫ్లో ఒక పార్టే నిజం చెప్పాలంటే పాత రోజుల్లో ఒక సామెత ఉండేది నువ్వు హిందూ పేపర్ పూర్తిగా ప్రతిరోజు చదివితే టూ ఇయర్స్ పాటు సివిల్స్ ఈజీగా క్రాక్ చేస్తావని ఈ రోజుకు కూడా అది కరెక్టే హిందూ పేపర్తో పాటు ఇప్పుడు న్యూస్ అనాలిసిస్ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్ కాలం కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎడిటోరియల్ పేజెస్ కానీ ఈవెన్ హిందుస్థాన్ టైమ్స్ లైవ్ మింట్ వీటిలో ఆర్టికల్స్ కానీ ఎగ్జామ్లో చాలా వరకు వీటిలోంచి వస్తాయనిపిస్తుంది లాస్ట్ మంత్లో జిఎస్ మెయిన్స్ పేపర్స్ జరిచాయి యూపీఎస్సీ మెయిన్స్ దొరికాయ అనమాట ఆ జిఎస్ టూ పేపర్ చదువుతుంటే నాకు దీనిలో అంత ఇన్డెప్త్ పాలిటీ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి అంత ఇన్డెప్త్ ఐఆర్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి చాలా వరకు ఇవన్నీ న్యూస్ పేపర్స్లో చదివాయే కదా ఈ డేటా అంతా న్యూస్ పేపర్లో వచ్చేదే కదా అని ఉదాహరణకి హయ్యర్ జుడిషియరీలో ఉమెన్ జడ్జెస్ తక్కువైపోయారని ఆర్టికల్ నేను న్యూస్ పేపర్లో డైరెక్ట్గా చదివే డేటా మొత్తం న్యూస్ పేపర్లోంచే నోట్ చేసుకున్నాను ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక మాట అన్నారు హయ్యర్ జుడిషియరీలో ఎక్కువ మంది ఉమెన్ జడ్జెస్ అనేది ఇట్స్ ద మ్యాటర్ ఆఫ్ రైట్ అది ఎవరో దయాదాక్షిణ కాదు అది ఒక హక్కు అని ఆ స్టేట్మెంట్ వచ్చిన రోజు హిందూ పేపర్లో ఒక ఫ్యాక్ట్ డేటా వచ్చిందన్నమాట హైకోర్ట్స్లో ఎంతమంది ఉమెన్ జడ్జెస్ ఉన్నారు సుప్రీంకోర్టులో ఎంతమంది ఉన్నారు ఇదంతా ఈ డేటా అంతా ఆన్సర్ సో ఆల్మోస్ట్ చాలా ఆన్సర్స్ న్యూస్ పేపర్లోంచి డైరెక్ట్గా రాసేవే కాబట్టి ప్రిపరేషన్ అంటే మీ న్యూస్ పేపర్ రీడింగ్ ఎంత బాగా చదివితే అంత బాగా జరిగిద్ది నాకు నా ఎగ్జాంపుల్ కూడా మీకు ఇక్కడ ఒకటి షేర్ చేసుకోవాలి మా ఫాదర్ జర్నలిస్ట్ అవడం వల్ల నేను న్యూస్ పేపర్ రీడింగ్ చిన్నప్పటి నుంచి ఎక్కువ చేసేదాన్ని చాలా వరకు నా సివిల్స్ ప్రిపరేషన్ న్యూస్ పేపర్తోనే సాగిందనమాట న్యూస్ పేపర్ వల్ల ఉపయోగాలు చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ వల్ల మీకు చాలా వైడ్ నాలెడ్జ్ ఏర్పడుద్ది సివిల్స్కో పెద్ద బేస్ ఏర్పడుద్ది దాన్ని వదిలేసి ఎవరో చెప్పినని ఇదే ప్రిపరేషన్ అనుకోకండి